ఎక్స్పెరిమెంటల్ సైకాలజీలో సైకాలజీకి సంబంధించినటువంటి రకరకాల ఎక్స్పెరిమెంట్స్ గురించినటువంటి సమాచారాన్ని మీరు నేర్చుకునేటటువంటి క్రమంలో సైకాలజీలో ఎక్స్పెరిమెంట్స్ చేసేటప్పుడు టెస్ట్ డెవలప్మెంట్ అన్నది ఏ రకంగా చేస్తారు అన్న దానికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలను తెలుసుకోవాలి. ఈ వీడియోలో సైకలాజికల్ టెస్ట్ డెవలప్మెంట్కు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలను మీతో షేర్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తాను. సైకాలజీలో టెస్ట్ డెవలప్మెంట్ చేసేటప్పుడు కొన్ని స్టెప్స్ ఉంటాయి. దాంట్లో ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఏ టెస్టును డిజైన్ చేయాలనుకున్నప్పటికీ కూడా ఆ టెస్ట్ ఏంటి, టెస్ట్ పర్పస్ ఏంటి అన్నది డిఫైన్ చేస్తారు. అంటే డిఫైనింగ్ ఏ టెస్ట్ అండ్ ఇట్స్ పర్పస్ అన్నది ఫస్ట్ స్టెప్ సైకలాజికల్ టెస్ట్ కన్స్ట్రక్షన్లో. ఆ తర్వాత ఈ టెస్టును ఏ రకంగా మనము డెవలప్ చేయాలన్నది ఒక ప్లాన్ తయారు చేసుకుంటారు. టెస్ట్ డెవలప్మెంట్ ప్లాన్ అంటాం దీన్ని. సో టెస్ట్ డెవలప్మెంట్ ప్లాన్ అన్నది తయారైన తర్వాత అప్పుడు ఐటమ్స్ను కంపోజ్ చేస్తారు. అంటే ఎలాంటి ఐటమ్స్ ఉండాలి, మనకు ఎన్ని ఐటమ్స్ ఉండాలి అన్నదాన్ని కన్సల్ట్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తారు. ఇందుకోసం ఏం చేస్తారంటే ఏ కాన్సెప్ట్ మీదైతే మనము సైకలాజికల్ టెస్టును డిజైన్ చేస్తున్నామో ఆ కాన్సెప్ట్కు సంబంధించినటువంటి రిలెవెంట్ లిటరేచర్ను బాగా తరోగా స్టడీ చేస్తారు. ఆ రిలెవెంట్ లిటరేచర్ను స్టడీ చేయడం ద్వారా మనం ఏ కాన్సెప్ట్ మీద సైకలాజికల్ టెస్ట్ను తయారు చేయాలని చెప్పేసి అనుకుంటున్నామో దానికి సరిగ్గా సరిపోయేటటువంటి ఐటమ్స్ను మనం కంపోజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఐటమ్స్ను కంపోజ్ చేసిన తర్వాత అడ్మినిస్ట్రేటివ్ ఇన్స్ట్రక్షన్స్ అనేటటువంటివి తయారు చేసుకుంటారు. అంటే మరి ఒక 20 ఐటమ్స్తోనో 30 ఐటమ్స్తో 40 ఐటమ్స్తో ఇట్లా రకరకాల నంబర్ ఆఫ్ ఐటమ్స్ మనం చూజ్ చేసుకున్న తర్వాత ఈ టెస్ట్ ఐటమ్ను లేకుంటే ఈ టెస్ట్ను అడ్మినిస్టర్ చేసేటప్పుడు ఏ రకమైనటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఫాలో కావాలి అడ్మినిస్ట్రేషన్లో భాగంగా అనేటటువంటిది టెస్ట్ అడ్మినిస్ట్రేషన్కు సంబంధించినటువంటి ఇన్స్ట్రక్షన్స్ తయారు చేస్తారు. ఈ ఇన్స్ట్రక్షన్స్ తయారు చేసిన తర్వాత టెస్టును స్టాండర్డైజ్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తారు. స్టాండర్డైజ్ చేసేటటువంటి క్రమంలో రెండు అంశాలు చాలా ప్రధానమైనటువంటి, ఒకటి ఏంటంటే టెస్ట్ యొక్క వ్యాలిడిటీని చెక్ చేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తారు, తర్వాత రిలయబిలిటీని చెక్ చేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తారు. రిలయబిలిటీ అండ్ వ్యాలిడిటీ అన్నది స్టాండర్డైజేషన్లో చాలా ఇంపార్టెంట్ కాంపోనెంట్స్. వ్యాలిడిటీ అంటే దాని అర్థం ఏంటంటే మనం ఏ పర్పస్ కోసం అయితే ఒక టెస్ట్ ఐటమ్ను తయారు చేసినామో ఆ పర్పస్ను ఫుల్ఫిల్ చేసేటట్లు ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మెమరీని మనం అసెస్మెంట్ చేయడం కోసం ఒక స్టేట్మెంట్ను తయారు చేసినాం అనుకోండి, ఆ స్టేట్మెంట్కు సబ్జెక్ట్ రెస్పాండ్ కావాలి, ఎస్ అనో నో అనో నాట్ డిసైడెడ్ అనో రెస్పాండ్ కావాలనుకోండి. అలాంటప్పుడు మనం తయారు చేసినటువంటి ఐటమ్ ఏదైతుందో, మనం తయారు చేసినటువంటి స్టేట్మెంట్ ఏదైతుందో అది సరిగ్గా మెమరీని అసెస్మెంట్ చేయగలగాలన్నట్టు, అది అంటే మెమరీకి సంబంధించి ఉండాలి. అట్లా కాకుండా మనం మెమరీ మీద టెస్ట్ డిజైన్ చేసినప్పుడు అది ఏ పర్సనాలిటీనో అసెస్మెంట్ చేసేటట్లుగా ఉండకూడదు. సో ఈ రకంగా ఏ పర్పస్ కోసం అయితే మనం ఒక ఐటమ్ను తయారు చేస్తామో ఆ పర్పస్ ఫుల్ఫిల్ అయ్యేటట్టుగా ఆ పర్టికులర్ ఐటమ్ అన్నది ఇన్ఫర్మేషన్ను గ్యాదర్ చేయగలగాలన్నట్టు. దీనికోసము వ్యాలిడిటీని రకరకాల స్టాటిస్టికల్ టెక్నిక్స్ని ఉపయోగించి మెజర్ అసెస్మెంట్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తారు. తర్వాత ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉంటారో ఆ కాన్సెప్ట్ ఏ కాన్సెప్ట్ మీద అయితే మనం టెస్టును కన్స్ట్రక్షన్ చేస్తున్నామో ఆ కాన్సెప్ట్ లోపల మంచి ఎక్స్పర్ట్స్ సైకాలజిస్టులు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క జడ్జిమెంట్ను కూడా తీసుకునేటటువంటి ప్రయత్నం చేస్తారు. ఆ తర్వాత రిలయబిలిటీ ఎట్లా ఉంది అన్నది కూడా చెక్ చేస్తారు. రిలయబిలిటీ అంటే దాని అర్థం ఏంటంటే ఏదైనా టూల్ను మనం ఉపయోగిస్తున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ యొక్క హైట్ను మనం మెజర్ చేస్తున్నాం అనుకోండి, ఆ హైట్ను మెజర్ చేయడానికి ఒక స్కేల్ మనం వాడుతున్నప్పుడు ఈరోజు పర్సన్ యొక్క హైట్ను మనం మెజర్ చేస్తే 5 feet 6 inches అని వచ్చింది అనుకోండి, రేపు మెజర్ చేసినా దాదాపు అంతే ఉండాలి. అది ఓ సంవత్సరం తర్వాత మెజర్ చేసినప్పుడు తేడాలు వస్తాయి మనకు, కానీ ఇమీడియట్గా మనము ఏ గంట సేపట్లోనో 2 గంటలకో 1 రోజులోనో 2 రోజులోనో చేస్తే పెద్దగా నెగ్లిజబుల్ చేంజ్ అన్నదే మనకు కనిపిస్తుంది అన్నట్టు ఈ హైట్కు సంబంధించి చూస్తున్నప్పుడు. అట్లా కాకుండా ఈరోజు మెజర్ చేస్తే ఒక హైట్ రావడము, రేపు మెజర్ చేస్తే ఇంకో హైట్ రావడము, ఎల్లుండి మెజర్ చేస్తే ఇంకో హైట్ రావడం జరుగుతుంది అనుకోండి. అంటే దాని అర్థం ఏంటంటే మనం యూజ్ చేసేటటువంటి స్కేల్ ఏదైతే ఉందో, టూల్ ఏదైతే ఉందో, ఇందులో కాన్సిస్టెన్సీ లేదు అని చెప్పేసి అన్నట్టు, అంటే ఇది రిలయబుల్ కాదు అని చెప్పేసి అన్నట్టు. అట్లే సైకలాజికల్ టెస్టింగ్ లోపల మనం ఏ ఐటమ్ తయారు చేసినప్పటికీ కూడా కన్సిస్టెన్సీగా ఉండాలి రిజల్ట్ అనేటటువంటిది మనకు. అంటే ఒకసారి మనం అడ్మినిస్టర్ చేసినప్పుడు ఏ రకమైనటువంటి ఇన్ఫర్మేషన్ అయితే మనకు వస్తుందో దాదాపు సిమిలర్ ఇన్ఫర్మేషన్ రీఅడ్మినిస్టర్ చేసినప్పుడు కూడా రావాలి మనకు అన్నట్టు. అంటే ఎన్ని ఐటమ్స్ను మనం కంపోజ్ చేసినప్పటికి కూడా ఒక సైకలాజికల్ టెస్ట్ లోపల ఏ ఐటమ్ అయినప్పటికీ కూడా అది ఏ పర్పస్ కోసం అయితే డిజైన్ అయిందో ఆ పర్పస్ ఫుల్ఫిల్ అయ్యేటట్టు ఉండాలి, తర్వాత అది ఒక కన్సిస్టెంట్గా సిమిలర్ రిజల్ట్ను మనకు ఇవ్వగలగాలన్నట్టు. ఈ రకంగా రిలయబిలిటీ అండ్ వ్యాలిడిటీ అనేటటువంటివి టెస్ట్ స్టాండర్డైజేషన్ లోపల చాలా ఇంపార్టెంట్. ఈ వ్యాలిడిటీని రిలయబిలిటీని చెక్ చేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తారు టెస్ట్ కన్స్ట్రక్షన్లో భాగంగా. ఈ రకంగా జరుగుతున్నటువంటి క్రమం లోపల
సర్టన్ ఐటమ్స్తో ఒక టెస్ట్ డిజైన్ అయిన తర్వాత దాన్ని పైలట్ చేసి చూస్తారు అన్నట్టు. అంటే ఎక్స్పెరిమెంటల్ బేస్ మీద టెస్ట్ను కండక్ట్ చేసి చూస్తారు, అసలు ఎట్లా కండక్ట్ చేస్తున్నాము, దీనికి మనం ఇస్తున్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ సరిపోతాయా లేదా, ఇన్స్ట్రక్షన్స్ పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదా, లేదంటే రిజల్ట్ ఎట్లా వస్తుంది, మనం అనాలిసిస్ చేస్తే ఏ కన్క్లూజన్కి వస్తున్నాము, ఇది సరైందా కాదా, ఏ ఐటమ్స్ ఎలా ఉన్నాయి, ఇట్లా రకరకాల విషయాలను చెక్ చేసుకోవడానికి తయారు చేసినటువంటి టెస్ట్ను పైలట్ చేసి చూస్తారు. ఈ పైలట్ చేసిన తర్వాత మన పర్పస్కు తగ్గట్టుగా ఉన్నటువంటి ఐటమ్స్ ఏవైతే ఉంటాయో, అంటే ఆ క్వశ్చనేర్లో ఉండేటటువంటి స్టేట్మెంట్స్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క వ్యాలిడిటీ రిలయబిలిటీ అన్నీ చెక్ చేసుకొని సరిగ్గా మన టెస్ట్ పర్పస్కు సరిపోయినటువంటి ఐటమ్స్ మాత్రమే అందులో ఉంచి మిగతా ఐటమ్స్ను తీసేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ను మెజర్ చేయడానికి మనకు ఒక స్కేల్ ఉంటుంది. ఈ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ స్కేల్ పీజీ లెవెల్లో వాడేటటువంటి రకరకాల యూనివర్సిటీస్ లోపల ఒక 34 ఐటమ్స్ పేపర్ పెన్సిల్ టెస్ట్ ఉంటుంది. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ స్కేల్ అని పిలుస్తాం దీన్ని. దీంట్లో మనకు మనం అడ్మినిస్టర్ చేసేటటువంటి స్కేల్లో 34 ఐటమ్స్ ఉంటాయి. కానీ ఈ ఈ పర్టికులర్ స్కేల్ యొక్క డెవలప్మెంట్ను, టెస్ట్ డెవలప్మెంట్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే, ఇనిషియల్గా ఈ టెస్ట్ను డెవలప్ చేసినటువంటి పర్సన్స్ 106 ఐటమ్స్తోనే టెస్ట్ను డెవలప్ చేశారు. అంటే మొదట్లో ఎమోషనల్ ఇంటెలిజెన్స్ స్కేల్ లోపల ఈ పర్టికులర్ స్కేల్లో 106 ఐటమ్స్ ఉండేటివి. ఈ 106 ఐటమ్స్ను రూపొందించేటప్పుడు కూడా నేను ఇందాక చెప్పినట్టుగా టెస్ట్ డెవలప్మెంట్కు సంబంధించినటువంటి స్టెప్స్ను 1 బై 1 ఫాలో అయ్యే ప్రయత్నం చేసిండ్రు. అంటే ఫస్ట్ టెస్ట్ను డిఫైన్ చేసి దాని యొక్క పర్పస్ ఏంటో చెప్పిండ్రు. అంటే ఈ పర్టికులర్ టెస్ట్ అన్నది ఎమోషనల్ ఇంటెలిజెన్స్ను అసెస్మెంట్ చేయడం కోసం ఉపయోగించినటువంటిది అనేటటువంటిది ఆ పర్పస్ చెప్పి, అసలు ఎమోషన్స్ అంటే ఏంటి, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి అన్నది రిలవెంట్ లిటరేచర్ను స్టడీ చేసి ఒక ఆపరేషనల్ డెఫినేషన్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేశారంటే ఎమోషన్స్ అంటే మీనింగ్ ఇది, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే మీనింగ్ ఇది అనేటటువంటిది ఇచ్చే ప్రయత్నం చేస్తారు. ఆపరేషనల్ డెఫినేషన్ అని పిలుస్తాం దీన్ని. సో అది జరిగిన తర్వాత ఈ ఆపరేషనల్ డెఫినేషన్కు సరిపోయేటట్లుగా ఒక 106 ఐటమ్స్ను తయారు చేసుకొని ఈ 106 ఐటమ్స్ను స్టాండర్డైజ్ చేసేటటువంటి ప్రయత్నం చేసిండ్రు. అంటే ఈ స్టాండర్డైజేషన్ ప్రక్రియలో భాగంగా ఫిట్గా అన్నటువంటి అంశాలు ఏమైనా ఉంటే అవి తీసేస్తారు, ఇంత సరిగ్గా స్టాండర్డైజ్ అయినటువంటి ఐటమ్స్ మాత్రమే ఫైనల్ స్కేల్లో ఉంచేటటువంటి ప్రయత్నం చేస్తారు. ఈ రకంగా ఫైనల్ స్కేల్లో కేవలం 34 ఐటమ్స్ మాత్రమే వచ్చినాయి ఈ పర్టికులర్ స్కేల్ లోపల అన్నట్టు. ఇందుకోసం ఏం చేశారంటే ఎక్స్పర్ట్స్ సైకాలజిస్టులు ఒక 50 మందిని సంప్రదించి 50 మెంబర్స్ ఎక్స్పర్ట్స్ సైకాలజిస్ట్ను కన్సల్ట్ అయ్యి ఈ 106 ఐటమ్స్ను వారికి చూయించి వారి చేత ఈ వ్యాలిడిటీని అసెస్మెంట్ చేయించే ప్రయత్నం చేసిండ్రు. ఒక రకంగా చెప్పాలంటే అవుట్ ఆఫ్ 50 ఎక్స్పర్ట్స్ సైకాలజిస్టులల్లా 75% ఆర్ మోర్ దాన్ 75%, అంటే ఒక 4 సైకాలజిస్టులను మనం తీసుకుంటే అట్లీస్ట్ ఒక 3 సైకాలజిస్టులు ఓకే అని చెప్పినటువంటి ఐటమ్స్ మాత్రమే ఫైనల్ స్కేల్లో ఉంచిండ్రు, మిగతా ఐటమ్స్ తీసేసిండ్రు అన్నట్టు. అదే రకంగా ప్రతి ఐటమ్ యొక్క రిలయబిలిటీని కూడా చెక్ చేసుకున్నారు. అంటే ఎంత కన్సిస్టెంట్గా ఇది ఎమోషనల్ ఇంటెలిజెన్స్ని అసెస్మెంట్ చేస్తుంది అన్నది కూడా చెక్ చేసుకున్నారు. ఈ రకంగా రిలయబిలిటీ వ్యాలిడిటీ రెండు చూసుకున్నటువంటి క్రమంలో కేవలం 34 ఐటమ్స్ మాత్రమే మిగిలినాయి ఫైనల్ స్కేల్లో. పైలట్ చేసినప్పుడు ఏం చేశారంటే ఒక 190 మెంబర్స్ ఎగ్జిక్యూటివ్స్ మీద ఈ స్కేల్ను అడ్మినిస్టర్ చేసిండ్రు. అంటే శాంపుల్ ఇనిషియల్గా టెస్ట్ కన్స్ట్రక్షన్లో భాగంగా 190 మెంబర్స్ శాంపుల్ తీసుకొని ఆ 190 మెంబర్స్ మీద దీన్ని అడ్మినిస్టర్ చేసి ఆ తర్వాత స్టాండర్డైజ్ చేసేటటువంటి ప్రయత్నం చేసిండ్రు. ఈ స్టాండర్డైజేషన్లో భాగంగా నామ్స్ను తయారు చేసిండ్రు. నామ్స్ తయారు చేయడం అంటే దాని అర్థం ఏంటంటే మరి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ స్కేల్ను మనం అడ్మినిస్టర్ చేసినాము, అడ్మినిస్టర్ చేసిన తర్వాత సర్టన్ స్కోరింగ్ అనేది మనకు వస్తుంది, ఈ స్కోరింగ్ను ఇంటర్ప్రిటేషన్ ఎట్లు ఇవ్వాలి, అంటే ఎంత స్కోర్ వస్తే మనము ఎమోషనల్ ఇంటెలిజెన్స్లో పర్సన్ ఎక్కడున్నాడు అన్నది చెప్పాలి, మన ఇన్ఫరెన్స్ ఏంటి అన్నది చెప్పడం కోసము నామ్స్ను కలెక్ట్ చేసిండ్రు. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఒక ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్, మనం ఒక టెస్ట్ను అడ్మినిస్టర్ చేసిన తర్వాత ఒక స్కోర్ అన్నది మనకు వచ్చిన తర్వాత ఆ స్కోర్ మీద మనం ఏం కామెంట్ చేయాలి అన్నదానికోసము నామ్స్ను తయారు చేసిండ్రు. నామ్స్ కలెక్ట్ అయిన తర్వాత చివరగా మాన్యువల్ రైటింగ్ జరిగింది. మాన్యువల్ రైటింగ్ అంటే ఈ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ స్కేల్ యొక్క టెస్ట్ డెవలప్మెంట్ ఏ రకంగా జరిగింది, దీన్ని ఎట్లా అడ్మినిస్టర్ చేయాలి, ఎట్లా స్కోరింగ్ చేయాలి, ఇంటర్ప్రిటేషన్ ఎట్లా ఇవ్వాలి, ఈ రకంగా సమగ్రంగా అన్ని అంశాలతో కూడి ఉండేటట్లుగా మాన్యువల్ను తయారు చేయడం అన్నట్టు. ఈ మాన్యువల్ తయారైన తర్వాత ఒకసారి ఒక సైకలాజికల్ టెస్ట్కు సంబంధించినటువంటి మాన్యువల్ తయారైతే ఇంకా అది ఫైనల్ అని కాదు దాని అర్థం. ఎక్స్పెరిమెంట్ చేసేటటువంటి క్రమం లోపల, రీసెర్చ్ చేసేటటువంటి క్రమం లోపల, ఈ టెస్ట్ను యూజ్ చేసుకునేటటువంటి క్రమం లోపల రకరకాల మార్పులు చేర్పులు జరగడానికి కూడా అవకాశం ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటంటే ఆఫ్టర్ సర్టన్ డ్యూరేషన్ ఆఫ్ టైం తర్వాత, అంటే కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత మళ్ళీ ఈ టెస్ట్ రివైజ్ కావడానికి అవకాశం ఉంటుంది మనకు అన్నట్టు. అంటే టెస్ట్ రివిజన్ అన్నది ఒక కంటిన్యూస్ ప్రాసెస్ అన్నది మనం అర్థం చేసుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. సో టెస్ట్ రివిజన్ కూడా ఎప్పటికీ మనకు అవకాశాలు ఉంటాయి అన్నట్టు. సో ఈ రకంగా
సైకలాజికల్ టెస్ట్ లోపల టెస్ట్ డెవలప్మెంట్లో ప్రధానమైనటువంటి అంశాలు ఇవి. అంటే ఫస్ట్ది టెస్టును డిఫైన్ చేయడము, టెస్ట్ పర్పస్ ఏంటో చెప్పడము, దాని తర్వాత టెస్ట్ కన్స్ట్రక్షన్ కోసం ఒక ప్లాన్ను తయారు చేయడము, తర్వాత ఐటమ్స్ను కంపోజ్ చేయడము, ఐటమ్స్ కంపోజ్ చేసిన తర్వాత అడ్మినిస్ట్రేటివ్ ఇన్స్ట్రక్షన్స్ను తయారు చేయడము, తర్వాత మనం తయారు చేసినటువంటి స్కేల్ ఏదైతే ఉంటుందో, టెస్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని పైలట్ చేయడము, అందుకోసం రిలెవెంట్ శాంపుల్ను సెలెక్ట్ చేసుకోవడము, ఈ క్రమం లోపల టూల్ను బాగా స్టాండర్డైజ్ చేయడము, అంటే దాని యొక్క రిలయబిలిటీ ఏంటి, వ్యాలిడిటీ ఏంటి అన్నది చెక్ చేసుకోవడము, తర్వాత జనరలైజేషన్కు అవకాశం ఉండేటట్లుగా చూడడము, అంటే సిమిలర్ కండిషన్స్ లోపల ఇంకెవరు ఈ టెస్ట్ను అడ్మినిస్టర్ చేసినప్పటికి కూడా సిమిలర్ రిజల్ట్ వచ్చేటట్టు ఉండాలి మనకు స్టాండర్డైజేషన్లో, ఇది కూడా ఒక ప్రధానమైనటువంటి అంశము. ఆ తర్వాత ఒక టెస్ట్ మాన్యువల్ అనేటటువంటిది తయారు చేయడము, నామ్స్ను ఫిక్సప్ చేయడము, నామ్స్ను తయారు చేయడము, ఆ తర్వాత టెస్ట్ రివిజన్ అన్నది ఒక ప్రాసెస్ కింద మళ్ళీ ఫర్దర్ మనకు అవకాశం ఉండేటట్లుగా చూసుకోవడం. ఈ రకంగా ముఖ్యమైనటువంటి స్టెప్స్ ఒక సైకలాజికల్ టెస్ట్ డెవలప్మెంట్లో ఉంటాయి. ఒక్కొక్క స్టెప్ను జాగ్రత్తగా అర్థం చేసుకొని దానికి తగ్గట్టుగా ఒక టెస్ట్ కన్స్ట్రక్షన్ ఎంత మేరకు జరిగింది అన్నది మనం చూసేటటువంటి ప్రయత్నం చేయాలి. అంటే ఒక టెస్ట్ను మనము సైంటిఫికల్ సైకలాజికల్ టెస్ట్ అని పిలవాలంటే ఇప్పుడు మనం చెప్పినటువంటి ఈ స్టెప్స్ను అన్నింటినీ కూడా అది చాలా ఆర్గనైజ్డ్ వేలో ఫాలో అయ్యి డెవలప్ చేసినటువంటి టెస్ట్ కనుక అయినట్లయితే దాన్ని మోస్ట్ సైంటిఫికల్ టెక్నిక్ టెస్ట్ అని పిలుస్తాం మనము. అప్పుడు ఆ టెస్ట్ను అడ్మినిస్టర్ చేసి ఏ పర్పస్ కోసం టెస్ట్ డిజైన్ అయిందో ఆ పర్పస్ మీద మనము ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది, ఆ ఇన్ఫర్మేషన్ అనలైజ్ చేయడానికి అవకాశం ఉంటుంది, దాని మీద మనం ఒక కన్క్లూజన్ ఇచ్చినప్పుడు ఆ కన్క్లూజన్ చాలా వ్యాలిడ్గా ఉండేటటువంటి అవకాశాలు ఉంటాయి, తర్వాత చాలా సైంటిఫికల్గా ఉండేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఈ రకంగా టెస్ట్ డెవలప్మెంట్ జరిగినప్పుడు ఆ టెస్ట్ను మనము ఒక కౌన్సిలింగ్ పర్పస్లో వాడినా, ఇండస్ట్రియల్ పర్పస్లో వాడినా, లేదంటే గనక ఒక సెలక్షన్ కోసం వాడినా, ఒక ట్రైనింగ్ కోసం వాడినా, ఎక్కడ వాడినప్పటికి కూడా మంచి ఫలితాలు రావడానికి అవకాశాలు ఉంటాయి. ఈ వీడియో గనక మీరు ఉపయోగకరంగా భావిస్తే దయచేసి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. అదే రకంగా మా యూట్యూబ్ ఛానల్ డాక్టర్ రావుస్ క్లాస్ రూమ్ను సబ్స్క్రైబ్ చేయండి. మా మొబైల్ యాప్ డాక్టర్ రావుస్ క్లాస్ రూమ్ను డౌన్లోడ్ చేసుకోండి. ఎప్పటికప్పుడు మేము సైకాలజీకి సబ్జెక్టుకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి విషయాల మీద ఇచ్చే అప్డేట్స్ను ఫాలో అవుతూ సైకాలజీ సబ్జెక్టులో మంచి నాలెడ్జ్ను గెయిన్ చేయండి.